వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ డీపీ. సో ఈరోజు క్లౌడ్ పిన్ దగ్గరకు వచ్చాము. షికాగోలో డౌన్ టౌన్లో ఉంటుంది. సో చూపిస్తాం అలా. సో మేము వచ్చేసి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్సే, పెద్దగా దూరం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు బ్యాగ్, అలా చెక్ చేసిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. అండ్ మాస్క్ కూడా కంపల్సరీ ఇక్కడ. ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్లో కన్సర్ట్ కూడా జరుగుతుంది. అదే యాక్చువల్గా అయితే పే చేసి వెళ్ళాలి. సో పే చేయని వాళ్ళు లేదా అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ బయట నిల్చొని చూస్తారన్నమాట. సో నేను డౌన్ టౌన్ చూపిస్తున్నా ఇక్కడ. సో చాలా బాగుండే, చాలా చాలా మంది ఉండే, ఆల్మోస్ట్ ఒక 500 మంది ఉండుంటారు నాకు తెలిసి. ఇదంతా పెయిడ్ అన్నమాట. మీరు చూడండి, వాళ్ళు చాలా బాగా చేశారు. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా, అదే అన్నమాట క్లౌడ్ బీన్ అంటే. సో దాన్ని క్లౌడ్ గేట్ అని కూడా అంటారు. సో బేసిక్గా అది డిజైన్ చేసింది అనీష్ కపూర్ అని చెప్పేసి, బ్రిటిష్ స్కల్ప్చర్ అన్నమాట. సో ఆయనది ఫస్ట్ ఒక అవుట్డోర్ వర్క్ అన్నమాట. అంటే బేసిక్గా ఇండోర్ లాగా చాలా చేశారు, కాకపోతే ఇది ఫస్ట్ వన్ అన్నమాట క్లౌడ్ గేట్ అనేది. సో చాలా బాగుంది. బేసిక్గా షికాగోకి వస్తే ఇది కూడా ఒక మంచి ప్లేస్, లైక్ పిక్చర్స్ దిగడానికి కానివ్వండి, చూడడానికి చాలా బాగుండే. ఇది క్లౌడ్ బీన్ అంటే. సో బేసిక్ ఇక్కడ అయితే పిక్చర్స్ తీసుకోవాలి అంతే. సో ఇక్కడైతే అయిపోయింది, చూసేసుకున్నాము. చూసేసి కొన్ని పిక్చర్స్ దిగాము. అండ్ ఇదంతా మా గ్యాంగ్ అన్నమాట, మేమందరం కలిసి వచ్చాము. సో ఇంకా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. క్లౌడ్ బీన్ తర్వాత 360 డిగ్రీ షికాగోకి వచ్చేసినాం అన్నమాట. అంటే 360 డిగ్రీస్ కనబడుతుంది దీనిపైనకి ఎక్కితే. సో ఇది వచ్చేసి 94th ఫ్లోర్కి వెళ్తాం మనము. అక్కడ నుంచి సిటీ మొత్తం చూడొచ్చు అన్నమాట చుట్టూరా. సో ఈ బిల్డింగ్ వచ్చేసి 1969లోనే ఫినిష్ చేసేసారు కన్స్ట్రక్షన్. తర్వాత ఇది వచ్చేసి 4th టాలెస్ట్ బిల్డింగ్ అన్నమాట షికాగో మొత్తంలో. అండ్ 10th టాలెస్ట్ బిల్డింగ్ యునైటెడ్ స్టేట్స్ మొత్తంలోనే. సో చాలా బాగుండే, నైట్ టైం చాలా బాగుంటుంది డే టైంలో కంటే. అండ్ ఇక్కడ వచ్చేసి మనం టికెట్స్ తీసుకుంటాం కదా, అది స్కాన్ చేస్తున్నారు, స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అండ్ మాస్క్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ ఒక టికెట్ వచ్చేసి $30 పర్ పర్సన్ అనుకుంటా. అండ్ ఇందులో టిల్ట్ అని కూడా ఉంటుంది, అది సెపరేట్గా పే చేసుకోవాలి కావాలి అనుకుంటే. అది వచ్చేసి $7 to $8 పర్ పర్సన్ ఉండింది. సో ఇక్కడైతే మొత్తం స్కాన్ చేసేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. ఇదంతా వాక్వే సేమ్, ఇది కూడా సేమ్ లిఫ్ట్. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే లిఫ్ట్లో ఎలా వెళ్ళాము, ఇందులో కూడా సేమ్ అలానే వెళ్ళడం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ డౌన్ టౌన్వి అన్నీ చూపిస్తూ ఉన్నారు. అండ్ 360 బిల్డింగ్ గురించి కూడా చూపిస్తూ ఉన్నారు.
అండ్ 94th ఫ్లోర్కి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి అండ్ మనకి ఫ్రీగా వదిలేస్తారనమాట. మనం అంటే ఎక్కడైనా ఫొటోస్ దిగొచ్చు, నార్మల్గా కంప్లీట్గా చూసుకోవచ్చు. సో ఎంతసేపు అయినా ఉండొచ్చు అది క్లోజ్ అయ్యేంత వరకు. సో బేసిక్గా ఇది క్లోజింగ్ టైం వచ్చేసి 10 అనుకుంటా. యా అండ్ మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ టాలెస్ట్ బిల్డింగ్స్, అంటే డౌన్ టౌన్ కదా. సో అందుకనే ఇంకెక్కువ పెద్ద పెద్ద కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే మూన్ లైట్ కనిపిస్తుంది, అసలు చాలా బాగుండే. సో లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతుంది కదా, అదే మూన్ లైట్. అక్కడ మిషిగన్ లేక్ అనమాట, అది వాటర్ పైన అలా మూన్ లైట్ కనబడుతూ ఉంది. అసలు ఎంత బాగుందంటే చూడడానికి చాలా బాగుండే అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీక్లో 2 డేస్ అనుకుంటా ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి. సో మనకి ఇక్కడ నుంచి ఫైర్ వర్క్స్ చూడొచ్చు, వాటర్ పైన చేస్తారనమాట. సో అది కూడా చూసాము, బట్ నేనైతే రికార్డ్ చేయలేదు అది. అది కూడా చాలా బాగుండే. బేసిక్గా సాటర్డేస్ అండ్ ఐ థింక్ ట్యూస్డేస్ ఆర్ థర్స్డేస్ అనుకుంటా, కరెక్ట్గా తెలీదు. బట్ ఇది వచ్చేసి సాటర్డే. సో మేము సాటర్డే అయితే చూసేసాము. సో వ్యూ అంతా ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా కూర్చొని కాసేపు అలా టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ మీకు ఏదైనా ఐ మీన్ డ్రింక్స్ కానివ్వండి, అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఏమైనా కావాలి అనుకుంటే తీసుకొని అలా పిక్చర్స్ దిగుతూ లేదంటే కాసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఈ లైన్ వచ్చేసి టిల్ట్కి అనమాట. టిల్ట్ తొందరగా క్లోజ్ చేసేస్తారు అండ్ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది కదా. సో దాంట్లో నిల్చొని మనకి ఛాన్స్ వచ్చేపాటికి ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. సో అండ్ ఇది వచ్చేసి ఆ టిల్ట్ అనేది ఆ గ్లాస్ ఉంటుంది కదా, దాని గురించి వాళ్ళు చెప్తున్నారనమాట. ఆ బోర్డు పైన ఉంది. సో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ టిల్ట్ అనే దానిపైన 8 మెంబర్స్ వరకు నిల్చోవచ్చు. అలా నిల్చుంటే అది టిల్ట్ కొంచెం కొంచెంగా టిల్ట్ అవుతూ ఉంటుంది, అంటే వంగుతూ ఉంటుంది కిందికి. సో మీరు అంత పైనుంచి ఆ బిల్డింగ్స్ మీద పడుతున్నట్టు ఉంటుంది మీకు. అంటే ఫాస్ట్గా ఏం చెయ్యరు, మెల్లిగానే చేస్తారు. సో ఇక్కడ ఆ చిన్న బాబు ఉన్నాడు కదా, చాలా భయపడుతున్నాడు అనమాట. సో బాగుండే ఇది, అంటే అంత భయం ఏం అనిపించలేదు నాకైతే. సో అంటే హోల్డ్ చేసుకోవడానికి అక్కడ మీకు ఆ లైట్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ మీరు పట్టుకోవచ్చు. లేదు ఆ గ్లాస్ మీద పడిపోయినా కూడా పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు, అదేం పగిలిపోదు. బికాజ్ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ గ్లాస్ వచ్చేసి. సో ఈ టిల్ట్ వచ్చేసి ఒక్కసారి మనం లోపలికి వెళ్తే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళడానికి ఉండదు. బికాజ్ మనం టికెట్ తీసుకుంటున్నాం కదా, సో ఆ టికెట్ వాళ్ళు తీసేసుకుంటారు. సో ఒక్కసారే వెళ్ళాలి కాబట్టి మంచిగా చూసుకుంటే బెటర్ ఇది. అండ్ అంతే అన్నమాట ఈ 360 డిగ్రీస్ అయితే. ఆ తర్వాత ఇది వచ్చేసి ఏదైనా షాప్ చేయాలి అనుకుంటే పక్కనే ఉంటుంది. సో ఈయన వచ్చేసి మా అన్నయ్య అన్నమాట. సో ఏదో కామెడీ చేస్తూ ఉన్నాడు ఆ బుక్ గురించి. ఆ తర్వాత ఏమైనా కావాలి అనుకుంటే తీసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఆ బుక్ గురించి చదివి చదివి పాపం ఆయనకి నీరసం వచ్చేసిందంట, చూడండి ఎలా చేస్తున్నాడో. తర్వాత ఇదంతా జస్ట్ ఊరికే చూపిస్తూ ఉన్నాను. అండ్ మేము వచ్చేసి జస్ట్ ఇలా ఒక బ్రాస్లెట్ తీసుకున్నాము గుర్తుగా, అంతే అయిపోయింది 360 అయితే. సో తర్వాత డౌన్ టౌన్కి వచ్చేసాం మళ్ళీ. సో బేసిక్గా మీకు డే టైంలో డౌన్ టౌన్ ఎలా ఉంటుందో చూపించినా కదా, సో నైట్ టైం కూడా ఎట్లుంటుంది చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీసిన అనమాట. సో ఇది వచ్చేసి ఏదో రెస్టారెంట్ కింద. అండ్ ఈ బిల్డింగ్స్ కొన్నిటి నేమ్స్ నాకు తెలీదు, ఒక్కటే బిల్డింగ్ తెలుసు, అది కూడా లెఫ్ట్ సైడ్లో ట్రంప్ అని రాసిందని చెప్పి, అంతే.
ఆ ట్రంప్ బిల్డింగ్ ఒకటే తెలుసు. తర్వాత ఇదంతా రివర్ వాక్ లాగా అనమాట, అంటే మనం కిందికి వెళ్ళి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సరదాగా. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుండే. అండ్ షిప్ కూడా వెళ్తూ ఉంటుంది, బట్ నైట్ టైం నాకు తెలీదు, డే టైంలో అయితే మాత్రం వెళ్ళొచ్చు హ్యాపీగా. సో చాలా బాగుండే షికాగో, అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ డీపీ.